సెప్టెంబర్ 3, 2020 తేదీన ఖగోళంలో జరిగిన అద్భుత రాశియోగ ప్రక్రియను పురస్కరించుకొని విశాఖ జిల్లా సబ్బవరం మండలం దేవీపురంలో ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. ఈ కాలాన్ని మానవాళి సద్వినియోగం చేసుకోవాలని ప్రముఖ జ్యోతిష శాస్త్ర కోవిదులు, ఖగోళ శాస్త్ర పరిశోధకులు వివరణ మేరకు ముఖ్యంగా ఆదిత్యాది నవగ్రహాల్లో సుమారు 6 ముఖ్య గ్రహాలు వారి వారి స్వస్థానాల్లో ఉత్తమ స్థాయిలో కొలువుతూ తత్శుభ ముహూర్తంలో మనం కోరుకున్న తలుచుకున్న కార్యక్రమం చక్కగా నెరవేరి సత్ఫలితాలు ఇస్తాయని ఇచ్చిన సూచన అనుసారం దేశ విదేశాల నుంచి వచ్చిన అనేకానేక భక్తులు శ్రీ మేరుడు కుంకుమార్చనలు అష్టమాతృకులకు క్షీరాభిషేకాలు చేశారు. రాత్రి దేవీపురంలో శ్రీయంత్ర మహామేరులో ఉన్నాం మనం. ఇప్పుడు ఈరోజు ప్రత్యేక రోజు సందర్భంగా చాలా చక్కటి కార్యక్రమాలు దేవీపురంలో జరిగినట్టు ప్రజలందరూ చెప్తున్నారు కాబట్టి ఏమేం జరిగాయి అనే విషయాల్ని ట్రస్ట్ సెక్రటరీ శ్రీమతి రమాగారిని అడిగి తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. దేశమంతటా కూడా జ్యోతిష శాస్త్రజ్ఞులు తెలిపినట్టుగా ఈరోజు అపూర్వమైన గ్రహ కూటమి. ఆదిత్యాది నవగ్రహాలలో 6 గ్రహాలు వారి స్వగృహాల్లో ఉంటూ ఉచ్చస్థానంలో ఉండడంతో ఈరోజు చాలా మంచి దినము. ఈరోజు ఏ కార్యక్రమాలు చేపట్టినా కూడా చక్కగా నెరవేర్తాయని చెప్పడంతో దేవీపురాన్ని చాలా మంది ఆశ్రయించారు. దేశస్థులు, తర్వాత విదేశీయులు కూడా చాలా మంది ఇక్కడ అనేక రకాలైన పూజలన్నీ చేపించుకున్నారు. అందులో శ్రీయంత్ర మహామేరు ఆలయంలోని కుంకుమ పూజలు లలితా సహస్రనామంతో పాటు, తర్వాత అష్టమాతృక అభిషేకం ఇక్కడ దేవీపురంలో ఈ గుడిలోని 8 మాతృకలు ఉంటారు. బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మహేంద్రి, చాముండ మహాలక్ష్మి. ఇప్పుడు మనం వారాహి అమ్మవారి ఎదురు నుంచుని ఉన్నాము. వారాహి అమ్మవారికి ప్రత్యేకంగా ఆరోగ్యం కొరకు పూజలు ఇక్కడ అభిషేకాలు చేస్తూ ఉంటాము. ఈరోజు కరోనా మహమ్మారి మొత్తం ప్రపంచమంతా కూడా ఒక పట్టు పట్టేసింది కాబట్టి అది నిర్మూలన కావాలని చెప్పేసి ఉద్దేశంతో, తర్వాత వారి వారి ఆరోగ్యాలు బాగుండాలని చాలా మంది ఈరోజు ఇక్కడ అభిషేకాలు ప్రత్యక్షంగా వచ్చి చేసుకున్నారు. రాలేని వాళ్ళకి వాళ్ళ గోత్రనామాలతో ఇక్కడ చేయడం జరిగింది. అదేవిధముగా రక్షవాటి అక్కడ దేవీపురంలోనే ఒక అపూర్వమైన ఒక కాంప్లెక్స్ ప్రాంగణం ఉన్నది. దాంట్లోని 2000 శివలింగాలు ఒకే చోట ఉండడంతో అక్కడ రుద్రాభిషేకం చేయడం జరిగింది. ఈరోజు ఏకాదశ రుద్ర హోమం ఇది కూడా చేయడం జరిగింది.